తల్లి గర్భం నుండి రాగానే ఆమె వేలు పెట్టి నడుస్తాము, ఆమె అప్పుడు మనకు జోడి. స్కూల్కి వెళ్ళేటప్పుడు తండ్రి భుజాల మీద ఎక్కింది వెళ్తాము, ఆయన మంచి జోడి. దాని తర్వాత పెళ్ళి, పెళ్లికి ముందు ప్రేమ, వీటన్నిటిలో కూడా ఒక మంచి జోడి. ఆ జోడి ఉంటే మన జీవితం అన్నది ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ సినిమా ఒక మంచి మానవ సంబంధాలపైన ఒక క్యూట్ లవ్ స్టోరీ ఇది. దీనికి మన విశ్వనాథ్ గారు ఈ కథ చెప్పినప్పుడు నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యా. ఇది అందరూ చెప్పే మాటే, ఆయన అద్భుతంగా చెప్పారు, నేనేదో చేశామని అలా కాదు, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. ఆది గారు నిజంగా చాలా ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన చాలా క్యూట్, ఆ సెన్సిబుల్ ఫీలింగ్స్. నెక్స్ట్ శ్రద్ధ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా చాలా క్యూట్గా ఆ క్యారెక్టర్ ఎంత లవ్లీగా ఎంత క్యూట్గా ఉంటుందంటే మనం ఓన్ చేసుకుంటాము. అంత అద్భుతంగా చేశారు ఆమె. ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా, పెద్ద నరేష్ గారు కావచ్చు, మన సత్య గారు ఎంత అద్భుతంగా చేశారు. ఇట్స్ బీన్ ఎ లాంగ్ జర్నీ. నీవే రిలీజ్ అయినప్పుడు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు ఫోన్ నెంబర్ కావాలని. అండ్ అమాంగ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ రిప్లై చేయలేదు. 2 డేస్ తర్వాత మళ్ళీ మెసేజ్ చేశారు. సో దాట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. 2016 డిసెంబర్ అయితే, నవంబర్ ఆఫ్ డిసెంబర్. సో అప్పుడు పరిచయం అయినారు. సో వెళ్ళి కలిశాను, స్టోరీ సిట్టింగ్స్ అయినాయి. ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పారు. ఇప్పుడు నీవే సక్సెస్ హ్యాంగ్ఓవర్లో ఉండే. సో సిచ్యువేషన్ చెప్పగానే ఒక 1 వీక్ టైం తీసుకొని చాలా ఫ్రీ స్టైల్లో ఒక 3 సాంగ్స్ పంపించాను, ట్యూన్స్ నచ్చేస్తాయని. 3 సిచ్యువేషన్లు నచ్చేస్తాయని ఫోన్ చేసి ఒక 1/2 అవర్ మాట్లాడి 3 వద్దు, నాకు వేరేది కావాలన్నాడు. సో ఓకే, ఈయనతో నీ జర్నీ అంత ఈజీ కాదనుకొని ఏంటి రీజన్ చెప్తే చాలా చక్కగా చెప్పారు రీజన్స్ అన్ని. సిచ్యువేషన్ ఏంటి, లిరిక్స్ ఏంటి, ఓహో సో దిస్ డైరెక్టర్ ఇస్ సంథింగ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ అని చెప్పి మళ్ళీ ఒక 10 రోజులు తీసుకొని సో అలా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సాంగ్ అదే అనుకుంటున్నా, అంటే నెక్స్ట్ చెలియే మాట ఇచ్చింది నమ్మది ఫస్ట్. యా, సో ఇట్స్ బీన్ అ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ రెస్పెక్ట్ ఆఫ్ ద అవుట్కమ్, ద పీపుల్ వి మీట్ అండ్ ద పీపుల్ వి కొలాబరేట్ విత్. ఏదో ఒకటి ఉంటుంది నేర్చుకోవడానికి. సో జోడీ టీం నుంచి కూడా చాలా నేర్చుకున్నాను నేను. ఆనంద్ శ్రీరామ్ గారితో మీటింగ్స్, ప్రతి సిట్టింగ్ అదొక 3 అవర్స్ లిరిక్, అదే లిరిక్ కోసం కూర్చుంటే 1/2 అవర్ లిరిక్ కోసం, అయితే మిగతా అంత లైఫ్ గురించి, లిటరేచర్ గురించి, గాసిపింగ్. సో గ్రేట్ ఫన్, హ్యాడ్ ఎ గ్రేట్ ఫన్ కంపోజింగ్ ఆల్ ద సాంగ్స్ ఫర్ దిస్. అండ్ 5th సిచ్యువేషన్కి నన్ను చాలా ఒక ఇంకా 2-3 సినిమాల పాటలు చేయించుకున్నారు తను. బట్ ఇట్స్ బీన్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో చెప్పాలని చెప్పకుండా చాలా ఆహ్లాదంగా, ఇంకా బ్రో బ్రో అనుకుంటే ఇంకా ఫోన్ చేయలేము. సెప్టెంబర్ 6 తర్వాత అలవాటు అయిపోయిందండి నాకు. సో ఎన్లెస్ కాన్వర్సేషన్స్, ఎన్లెస్ చేంజెస్. సో ఫైనల్లీ సాంగ్ రిలీజ్ అయింది. ఇట్స్ బీన్ గ్రేట్ వర్కింగ్, గ్రేట్ ప్లెజర్ అండ్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ యూ బోత్ లుక్ ర్యావిషింగ్ జోడీ. మా మమ్మీ మీకు చెప్పమన్నారు టీజర్లో, చాలా బాగున్నాడు అది అబ్బాయి అంటే. సరే చెప్తాను. సో సెప్టెంబర్ 6 రిలీజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఈ మూవీ అనుకున్నప్పుడు విశ్వ, ఫస్ట్ మా డైరెక్టర్ విశ్వ ఫస్ట్ లైన్ చెప్పారు. లైన్ చెప్పినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ నేను ఏదైతే చూస్తున్నానో ఓన్లీ న్యాచురల్ క్యారెక్టరైజేషన్ తోటి, డే టు డే లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ తోటి ఒక మూవీ తీయాలి అని అనుకున్నప్పుడు విశ్వ ఈ స్టోరీతో ముందుకు వచ్చాడు. అప్పుడు దీనికి కరెక్ట్గా క్యారెక్టర్స్ ఇవన్నీ మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు ఆది గారు అయితే బాగుంటారు, న్యాచురల్గా ఇప్పుడు వస్తున్న వాళ్ళ కొత్తగా డిఫరెంట్గా ఉంటారని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాము. ఆయన అలానే ఈ మూవీలో డిఫరెంట్గా మీకు కొత్తగా మీ ముందుకు రాబోతున్నారు. సో చూడ్డానికి డిఫరెంట్గా మంచి న్యాచురల్ యాక్షన్ తోటి డిఫరెంట్ ఆది గారిని ఇందులో మీరు చూడబోతున్నారు. డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారనుకుంటున్నాను. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఈ మూవీని లైక్ చేస్తారంటే లవ్ ప్లస్ ఫ్యామిలీ అన్నీ కలిసి ఉన్న
ఒక స్టోరీ అండి ఇది. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు లైక్ దిస్ మూవీ డెఫినెట్లీ. శ్రద్ధ గురించి ఏం చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. షీఈస్ ఏ ఫెంటాస్టిక్ ఫ్యాబులస్ యాక్టర్. అది తన మూవీస్ అన్నిట్లో ప్రూవ్ చేసుకున్నారు ఆవిడ. సో అంతే బ్యూటిఫుల్గా ఉంది. యాక్షన్స్ కూడా చాలా న్యాచురల్గా చాలా బాగా చేస్తారు ఆవిడ. ఇంకపోతే మిగిలిన టెక్నీషియన్స్ విశ్వ ఫనీ మ్యూజిక్ గురించి మాట్లాడాలని, నీవే ఆల్బమ్ చూసిన తర్వాత ఫస్ట్ నేను మన సినిమాకి ఫనీనే ఉండాలి, ఫనీనే కావాలి అనేసి పిలిపించినప్పుడు ఆ అబ్బాయి కూడా చాలా చాలా ఎన్ని అంటే ఎంత విసిగిచ్చామంటే అంత విసిగిచ్చాము. ఆ విసిగించినంత భరాయించి ఫెంటాస్టిక్గా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో నాకు తెలిసినంతవరకు 100% అన్ని రకాలుగా ఈ మ్యూజిక్ బాగా హిట్ అయ్యింది అనుకుంటున్నాను. త్యాగరాజ్ గారు అసలు ఆయన్ని విసిగించినట్టే నేను అసలు చెప్పలేను. మాటలన్నీ బాగా న్యాచురల్ వేలో కరెక్ట్గా అందరికీ హత్తుకునేటట్టు అర్థమయ్యే భాషలో కరెక్ట్గా రావాలి అంటే పాపం ఎన్ని ఎంతెంతసేపు కూర్చొని రాసేవాళ్ళు, అంతెంతసేపు కూర్చొని రాసేవాళ్ళు. సో ఆయనకి డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాను. మిగిలిన టెక్నీషియన్స్ అందరూ మన కెమెరామెన్ గారు రవి గారు విశ్వ ఇంకా నేను అంటే ఇంకా ఎంతసేపు ఉందా మూవీ గురించి, ఈ సీన్ ఏంటి ఆ సీన్ ఏంటి అని, ఇంకా అది వచ్చేదాకా లాస్ట్కి ఆ సీన్ బాగా వచ్చేదాకా తపన పడి బాగా చేశారండి. ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా ఇది హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఆడియన్స్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.